ప్రకాశం జిల్లా 50వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఒంగోలు ప్రకాశం భవనం వద్ద ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పందుల విగ్రహానికి రాష్ట పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, శాసన మండలి సభ్యులు మాకుంటా శ్రీనివాసరెడ్డి, జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ విశాంతి, అడిషనల్ ఎస్పీ లావణ్య లక్ష్మి, స్వాతంత్ర సమర యోధులు సుందరయ్య, టంగుటూరి ప్రకాశం పంతుల మనవడు జానకిరామ్ పాల్గొన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పసుపు కుంకుమ సంబరం, పింఛన్ల ఉత్సవంలో పాల్గొన్న ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు. కర్నూలు హైకోర్టు బెంచ్లో నెల్లూరును కలపవద్దని, అమరావతిలోనే కొనసాగించాలని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫణిరత్నం, సెక్రటరీ రోజారెడ్డి, న్యాయవాదులు బద్దెపూడి రవీంద్ర, ఉమామహేశ్వర్రెడ్డి. ఏపీ స్టేట్ మీట్ అండ్ పౌల్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నెల్లూరుకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు షేక్ ఆసిఫ్ బాషాను నియమించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ముస్లిం యువకులు సత్కారం చేశారు. టెక్కలి నియోజకవర్గం కోట బొమ్మాళి మండలం తిలారులో పశు వైద్యశాల ప్రారంభించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సి కింజరపు అచ్చెన్నాయుడు. పొదలకూరు మండలం వీరవూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, పసుపు కుంకుమ కానుక, చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆత్మకూరు మండలం గొర్రిద్దిండ్ల ఆత్మకూరు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా మంత్రి పరిటాల సునీత పెంచిన పింఛన్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు చంద్రన్న పసుపు కుంకుమ రెండు చెక్కులను పంపిణీ చేశారు. విశాఖపట్నంలో ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పెంచిన పెన్షన్లను స్వయం సహాయక సంఘ సభ్యులకు చంద్రన్న పసుపు కుంకుమ టూ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే తనయుడు, బండారు అప్పలనాయుడు వేపగుంటలో పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా నాదెండ్లలో బాలికల జూనియర్ కాలేజీ భవనమునకు మంత్రి ప్రంతిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. 1.10 కోట్లతో భవనం నిర్మించనున్నారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం శివరాంపురంలో మహిళలకు పసుపు కుంకుమ పథకం కింద ఆర్థిక సహాయం, రెట్టింపు పింఛన్లు పంపిణీ పండుగలో టీడీపీ యువ నాయకులు సిద్ధా సుధీర్ కుమార్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన పింఛన్ల పండుగలో అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పటానికి పాలాభిషేకం చేశారు. చీరాల కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించారు. న్యాయమూర్తి ఎస్ కృష్ణన్ కుర్తి కక్షిదారులు రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. బాపట్లలో జరిగిన పసుపు కుంకుమ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అన్నం సతీష్తో పాటు టీడీపీ బాపట్ల పార్లమెంట్ నాయకులు సలగల రాజశేఖర్ బాబు. గుంటూరు జిల్లా జిల్లళ్లమూడిలో పెరిగిన పింఛన్, పొదుపు సంఘాల మహిళలకు పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం దాసనగర్లో ఏఈఎల్సీ చర్చి నిర్మాణానికి శాసన మండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. బాపట్ల పట్టణం 11వ వార్డులో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి శాసన మండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. బాపట్ల 11వ వార్డులో జరిగిన పసుపు కుంకుమ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ పాల్గొన్నారు.
బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న అన్ఎయిడెడ్ అధ్యాపక సిబ్బందికి వేతనాలు పెంచి ఇప్పించాలని శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ కు వినతి పత్రం అందజేశారు. బాపట్ల మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో సీనియర్ సహాయకునిగా పనిచేస్తున్న అమ్మయ్య తల్లి మృతదేహానికి నివాళులర్పించి పరామర్శించిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్. పడమర బాపట్ల పంచాయతీల వృద్ధులకు పెరిగిన పింఛన్లు, పొదుపు సంఘాల మహిళలకు పసుపు కుంకుమ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్. బాపట్ల మండలం దిండువారిపాలెం పంచాయతీలో పసుపు కుంకుమ చెక్కులు, వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ చేసిన తహసీల్దార్ నూనెల ప్రసాద్. కర్లపాలెం దాస్ నగర్ ఏఈఎల్సీ చర్చ్ శంకుస్థాపనకు హాజరైన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి. కాకుమానలో మోటార్ వాహన అధికారి రామచంద్రారావు ఆధ్వర్యంలో ఎల్ఎల్ఆర్ మేళా కార్యక్రమం. అప్పికట్లలో పెన్షన్లు, పొదుపు సంఘాల మహిళలకు పసుపు కుంకుమ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్. బాపట్ల మండలం నర్సాయపాలెంకు చెందిన కాటి చినరత్నం, కాటి జాన్బాబు, సాధు మరియమ్మ, సాధు లెనిన్ బాబుకు చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమయ్యింది. బాధితులను వేగేసిన ఫౌండేషన్ చైర్మన్, బాపట్ల నియోజకవర్గ టీడీపీ నాయకులు వేగేసిన నరేంద్ర వర్మ పరామర్శించారు. ఫౌండేషన్ నుండి ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.